నమస్తే అండి, నా పేరు రవిచందన్. గత 10 ఇయర్స్ నుంచి నేను ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్నానండి. డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్లో నేను వర్క్ చేశాను. ఇటు ఆంధ్ర వైజాగ్ అని, రాజమండ్రి అని, కర్ణాటక, బెంగళూరులో చేశానండి. ఇప్పుడు హైదరాబాద్, గత 7 ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉన్నానండి. ఎలక్షన్స్ తర్వాత ఇప్పుడు అగైన్ మళ్ళీ ఎన్క్వైరీస్ మొదలయ్యాయండి రియల్ ఎస్టేట్లో. అంటే నేను ఇవాళ అపార్ట్మెంట్స్ గురించి మాట్లాడబోతున్నాను. దట్ టు స్టాండ్ అలోన్ అండ్ సెమిగేటెడ్ అపార్ట్మెంట్స్ అండి. ఎక్కువగా జనాలు దీని మీద దృష్టి పెడుతున్నారు. ఇప్పుడు కొనొచ్చు, ఓకే గవర్నమెంట్ బాగుంది, రియల్ ఎస్టేట్కి అనుకూలంగా ఉంది అని జనాలు ముందుకు వస్తున్నారండి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఎక్కువగా మనం స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్స్ ఎక్కడ తీసుకుంటారంటే, స్టాండ్ అలోన్ ఆర్ సెమిగేటెడ్ ప్యూర్ రెసిడెన్షియల్, అంటే కమర్షియల్ ఇటు ఇండస్ట్రీస్కి కొంచెం దూరంగా ఉండి, ఒక 7-8 కిలోమీటర్స్ దూరంగా ఉండి, ఒక 2-3 కిలోమీటర్స్ దూరంగా ఉన్న లొకేషన్స్ అండి. బాగా రెసిడెన్షియల్ మూమెంట్ ఉంటుంది. సో రెసిడెన్షియల్ అంటే మనకి నియర్ టు షాపింగ్ మాల్స్ అండ్ స్కూల్స్ అండి. సో ఈ ఎటువంటి లొకేషన్స్లో మనం తీసుకోవచ్చని చెప్పబోతున్నాను. సో ఇటు ఐటీ ఇండస్ట్రీస్కి, అంటే ఐటీ ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తున్న వాళ్ళంటే నియర్ గచ్చిబౌలి కానీ, హైటెక్ సిటీ కానీ, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, వీళ్ళకి దగ్గరున్న లొకేషన్స్ ఏంటంటే ఇటు కొండాపూర్ అండి. కొండాపూర్ ఎప్పుడు ప్రైమ్ లొకేషన్ అండి వీళ్ళందరికీ. నల్లగండ్ల, చందానగర్, చందానగర్లో మంచి ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. ఇది రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి. అదేవిధంగా ఐటీ ఇండస్ట్రీస్ వాళ్ళకి ఇటు మణికొండ లొకేషన్స్లో చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయండి. అదేవిధంగా మియాపూర్ ఇప్పుడు ప్రైమ్ లొకేషన్ అండి, హాట్ లొకేషన్. మియాపూర్లో ఈవెన్ హైరైజ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, స్టాండ్ అలోన్ సెమిగేటెడ్ ప్రాజెక్ట్స్ కూడా చాలా వస్తున్నాయి. చాలా ల్యాండ్ అవైలబిలిటీ ఉందండి. అండ్ దిస్ ఇస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ మియాపూర్ అండి, ఎందుకంటే కొంచెం రీజనబుల్ రేట్లో దొరుకుతున్నాయి. అదేవిధంగా కేపీహెచ్పి కూకట్పల్లి, కూకట్ ఇప్పుడు రీసెంట్గా ఒక 2 ప్రాజెక్ట్స్ రాబోతున్నాయండి. ఐడియల్ లేక్, కూకట్పల్లి టు హైటెక్ సిటీ రోడ్లో. సో ఇప్పుడు దీస్ ఆర్ ది రైట్ టైం టు ఇన్వెస్ట్ అండి. అదేవిధంగా ఈ ఐటీ ఇండస్ట్రీ నుంచి పక్కకు వస్తే అదర్ లొకేషన్స్ కూడా మనం హైలైట్ చేస్తున్నామండి, లైక్ నాగోల్, ఉప్పల్, ఎల్బీ నగర్. ఇవి కూడా ఇప్పుడు ఈ స్టాండ్ అలోన్ అండ్ సెమిగేటెడ్ ప్రాపర్టీస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇది రైట్ టైం అండి. ఇప్పుడు ఏ లొకేషన్స్లో ఎంత ప్రైస్కి అవైలబుల్ ఉన్నదని చెప్పబోతున్నాను నేను. అదే లెట్ అస్ స్టార్ట్ విత్ కొండాపూర్. కొండాపూర్ ఎందుకంటే ఇట్ ఈస్ అడ్జసెంట్ టు ఐటీ ఇండస్ట్రీస్ అండ్ వెరీ నియర్ టు ఐటీ ఇండస్ట్రీస్ అండి. కొండాపూర్లో ఈరోజు ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ కానీ, సెమిగేటెడ్ అపార్ట్మెంట్ కానీ మనం తీసుకోవాలనుకుంటే మనకి 6,000 నుంచి 7,000 రూపీస్ మధ్యన అవైలబుల్లో ఉన్నాయండి. 6,000 రూపీస్ అంటే మనకి స్టాండ్ అలోన్లో దొరికేస్తాయి అండి. సెమిగేటెడ్ అంటే ఒక 500 రూపీస్ వేరియేషన్ ఉంటుంది. కొండాపూర్ అనేది మనకు తెలిసింది ఇట్స్ అ ప్రైమ్ లొకేషన్. నియర్ బై మనకి చాలా స్కూల్స్ ఉన్నాయండి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, చాలా పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి, చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి. సో అన్నిటికీ దగ్గర. సో ఈరోజు కొండాపూర్లో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా మీకు, అంటే ఒకటి ఇన్వెస్ట్ అని కాదు, ఎండ్ యూజర్స్ ఎక్కువగా కొంటారు కొండాపూర్లో, ఎందుకంటే దగ్గరలో ఉందామని. సో 6-7,000 లోపల మనకి లొకేషన్ వైజ్గా మనం తీసుకోవచ్చండి. అదేవిధంగా కమింగ్ టు నెక్స్ట్ కొండాపూర్ దగ్గరలో ఉన్న ఏరియాస్ మనకి కేపీహెచ్బి అండి, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ. ఈరోజు కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో మనం ఫ్లాట్ తీసుకోవాలనుకుంటే అరౌండ్ మనకి 6,500 నుంచి 7,500 మధ్యన ఉన్నాయండి. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ వాల్యూ బాగా పెరిగిందండి. ఈరోజు కేపీహెచ్బిలో ల్యాండ్ కొనాలంటే 1.5 నుంచి 2 లక్షల మధ్యన ఉందండి గజం. సో అందుకే ప్రైస్ కూడా కొంచెం అపార్ట్మెంట్ ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయండి. అండ్ దిస్ ఇస్ ద రైట్ టైం, ఎందుకంటే కూకట్పల్లి ఒక ఇట్స్ ఎడ్యుకేషనల్ హబ్ అండ్ పక్క రెసిడెన్షియల్ జోన్ అండి. ఇక్కడ చాలా, అంటే ఎక్కువగా తెలుగు వాళ్ళు ఉండేది ఈ కూకట్పల్లి ఏరియాస్లో అండి. సో హాస్పిటల్స్ కూడా చాలా దగ్గరలో ఉన్నాయి, మెట్రో అవైలబిలిటీ ఉంది మనకి. మెయిన్ మనకు కావాల్సింది మెట్రో అండి, ఎందుకంటే హైదరాబాద్ ఇప్పుడు ఎక్కువగా మెట్రోలో ట్రావెల్ చేస్తున్నారు, ఎందుకంటే కనెక్టివిటీస్ అండ్ ప్రతి చోట కనెక్టివిటీ ఉంది కాబట్టి. సో నియర్ టు మెట్రో మనం తీసుకుందాం అనుకుంటే మనకి అరౌండ్ 7,000 రూపీస్ 6,500 పర్ SFT మనకి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ దొరికేస్తున్నాయండి. ఇదే విధంగా నెక్స్ట్ కమింగ్ టు మియాపూర్, అగైన్ మియాపూర్లో కూడా మనకి మెట్రో కనెక్టివిటీ ఉందండి. మియాపూర్లో ఈరోజు మనం సెమీగేటెడ్ కానీ స్టాండ్ అలోన్ కానీ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మనకి 5,000
500 నుంచి మించుమించు మనకి అరౌండ్ 6,000-6,500 మధ్యలో మనకి ఫ్లాట్స్ దొరికేస్తున్నాయండి. అంటే నేను చెప్పేది ఓన్లీ బేస్ ప్రైజ్ అండి, SFT ప్రైజ్. మీకు అమ్యూనిటీస్ ఎక్స్ట్రా పే చేయవలసి ఉంటుంది. మేబీ కొంతమంది 3 lakhs ఛార్జ్ చేస్తారు, కొంతమంది 4 lakhs ఛార్జ్ చేస్తారు. డిపెండ్స్ అపాన్ ది ప్రాజెక్ట్ అండ్ అమ్యూనిటీస్ అండి. సో మియాపూర్లో ఎందుకు తీసుకోవాలనుకుంటే, మియాపూర్ ఈజ్ వెరీ నియర్ టు హైటెక్ సిటీ. మియాపూర్ నుంచి హైటెక్ సిటీకి కనెక్టివిటీ ఉంది, మియాపూర్ నుంచి ఇటు గచ్చిబౌలికి కూడా కనెక్టివిటీ ఉందండి. అగైన్ మియాపూర్ నుంచి మనకి ఇటు అమీర్పేట్ అదర్ కమర్షియల్ జోన్స్ కూడా మనకి కనెక్టివిటీ ఉందండి. మియాపూర్లో దిస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్, ఎందుకంటే ఇప్పుడు ల్యాండ్స్ ఉన్నాయి, కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఫ్యూచర్లో ల్యాండ్స్ తగ్గిపోతాయంటే రేట్స్ చాలా పెరుగుతాయి. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ అండి. అదేవిధంగా మణికొండ అనేది ఇట్స్ అ ప్రైమ్ లొకేషన్ ఫర్ ఐటీ ఇండస్ట్రీస్. మణికొండలో మనం ఒక స్టాండర్డ్ అపార్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈరోజు 6,000 rupees, 5,500, 6,500 మధ్యన మనకి పర్ SFT స్టాండర్డ్ అపార్ట్మెంట్ అండ్ సెమిగేటెడ్ దొరికేస్తున్నాయండి. అగైన్ అమ్యూనిటీస్ ఎక్స్ట్రా ఉంటాయి మనకి. ఇది కాకుండా అగైన్ ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తుందండి, మంచిరేవల అని ఇటు కొన్ని రెసిడెన్షియల్ జోన్స్లో కూడా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి మనకి, అల్కాపురి కాలనీ అని. సో ఇక్కడ తీసుకోవచ్చండి హ్యాపీగా. అదేవిధంగా నెక్స్ట్ ఐటీ జోన్కి పక్కన పెట్టి నెక్స్ట్ వేరే లొకేషన్స్కి వెళ్తే ఉప్పల్, నాగోల్, ఎల్బీ నగర్ ఇప్పుడు రెసిడెన్షియల్గా దోజ్ ఆర్ ద బెస్ట్ ప్లేసెస్ అండి. అగైన్ ఈ లొకేషన్స్లో మనకి మెట్రో కనెక్టివిటీ కూడా ఉందండి. సో మెట్రో కనెక్టివిటీ ఉంది కాబట్టి హ్యాపీగా మనం ఈ ఏరియాస్లో పర్చేస్ చేయవచ్చు. ఉప్పల్లో మనం స్టాండర్లోని అపార్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈరోజు అరౌండ్ 5,500-6,000 rupees ఉందండి. అంటే మంచి లొకేషన్స్, వెరీ నియర్ టు మెయిన్ రోడ్ అండ్ మెట్రో అండి. 6,000 rupees మనకి మంచి ప్రాపర్టీ దొరుకుతుందండి. అదేవిధంగా నాగోల్ కూడా ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్ ఈక్వల్ టు ఉప్పల్ అండి. మనకి 5,500-6,000-6,500 మధ్యన పర్ SFT మనకు దొరికేస్తున్నాయి. కమింగ్ టు ఎల్బీ నగర్, ఎల్బీ నగర్ అనేది ఇప్పుడు కొంచెం హాట్ లొకేషన్లో ఉందండి. ఈస్ట్కి మెయిన్ హబ్ మనకి ఎల్బీ నగర్ అండి. ఎంటైర్ హైదరాబాద్ ఈస్ట్ ఎల్బీ నగర్ సెంటర్లో ఉందండి. చాలా షాపింగ్ మాల్స్ ఉన్నాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి, మల్టీప్లెక్సెస్ ఉన్నాయి. సో ఈరోజు ఎల్బీ నగర్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి డెఫినెట్గా అక్కడ పక్క రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి ఉండొచ్చు, మనకి మెట్రో ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. ఇది కాకుండా దట్ ఈజ్ ఓన్లీ ద వే టు విజయవాడ అండి. అది ఓన్లీ హైవే టు విజయవాడ. సో ఆ లొకేషన్ కూడా బాగా గ్రో అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఈస్ట్ వైపు కాన్సన్ట్రేట్ చేయమంటున్నారు. సో దిస్ ఇస్ ద వన్ బెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్ అని చెప్పగలను. అదేవిధంగా బిఎన్ రెడ్డి లొకేషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందండి. చాలా హై రేజెస్ కూడా కడుతున్నారు, చాలా స్టాండర్డ్ అపార్ట్మెంట్స్, చాలా సెమిగేటెడ్ అపార్ట్మెంట్స్ ఈ ఏరియాలో రాబోతున్నాయి. ఇటు వనస్థలిపురం కూడా మనకి గ్రో అవుతుందండి. సో ఎల్బీ నగర్లో ఈరోజు మనకి 5,500-6,500 మధ్యన మనకి అపార్ట్మెంట్స్ దొరికేస్తున్నాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ గుడ్ లొకేషన్, ప్రైమ్ లొకేషన్ అండ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్. అదేవిధంగా మనం వనస్థలిపురంలో కొందాం అనుకుంటే మనకి 5,000-5,800 మధ్యన మనకి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. అదేవిధంగా ఇటు బిఎన్ రెడ్డి వైపు కొనాలనుకుంటే మనకి అరౌండ్ 4,800-5,500 మధ్యన, డిపెండ్స్ అపాన్ ది లొకేషన్, మనకి స్టాండలోన్ ఆర్ సెమిగేటెడ్ ప్రాపర్టీస్ అవైలబుల్ ఉన్నాయండి. ఇది కాకుండా వేరే ఏదైనా లొకేషన్స్లో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మీరు వీ కెన్ కాంటాక్ట్ మీ అండి. నా సోషల్ మీడియాలో మీరు నాకు పింక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను మీకు అడ్వైజ్ ఇస్తానండి, కొనొచ్చా లేదా ఎంత ప్రైజ్ కొనొచ్చు అనేది నేను మీకు డెఫినెట్గా చెప్తానండి. ఐ విల్ గివ్ యూ డెఫినెట్లీ అ గుడ్ అడ్వైస్. సో థ్యాంక్ యూ అండి. నా పేరు రవిచందన్, నమస్తే.